మాపిల్లలు మా కుటుంబ సభ్యులు సమస్యలు ఉంటే పెంచి కూర్చోబెట్టి మాట్లాడతామని డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి రిజిస్ట్రార్లు ప్రొఫెసర్లు అదేవిధంగా వైస్ ఛాన్సలర్లు విద్యార్థి సంఘాలను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ మధ్యలో ఏమైనా సమస్యలు ఉన్నా వైరుధ్యాలు ఉన్నా సమస్యలను పరిష్కరించేది పోలీసులను మాత్రం ఎప్పుడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు లోపలికి రానియలే. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు కాకపోతే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్వయంగా ఫిర్యాదు చేసి పోలీసులను యూనివర్సిటీలోకి రప్పించి విద్యార్థులను పోలీసులకు పట్టించి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు పెట్టించి కాళ్ళు చేతులు విరగొట్టిస్తున్నారంటే ఈ వైస్ ఛాన్సలర్ ను తక్షణమే బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది, అతని మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఈ వైస్ ఛాన్సలర్ ని ఈ రిజిస్ట్రార్ ని జరిగిన అక్రమాల మీద విచారణ చేసి అవసరమైతే అరెస్ట్ చేసిన తప్పు లేదు అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇవాళ నేను ఒకటే అడుగుతున్న పోలీసులు యూనివర్సిటీలో జరిగిన నిరసనకు వైస్ ఛాన్సలర్ గారు స్పందించి సమస్యను పరిష్కరిస్తే ఇవాళ ఈ పిల్లలు నిరవధిక నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం వస్తుందేనా? ఈ పిల్లలు ఎవరైనా భయపడరా? ముందు మీ కొడుకులు మీ బిడ్డలో అనుకోని సన్నికావేశంలో ఏదైనా తప్పు జరిగినా దాన్ని సర్దిద్దడానికి ప్రయత్నం చేస్తాం, వివరించడానికి ప్రయత్నం చేస్తాం, ఆ విద్యార్థుల సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం తప్ప వాళ్ళని వీధి రౌడీలో పట్టించినట్టు పోలీసులు పట్టించి కొట్టించి కాళ్ళు చేతులు ఇరగొట్టడం అంటే ఈ విద్యార్థులను మీరు శత్రువులుగా చూస్తున్నా, ఈ యూనివర్సిటీలను రూపుమాపి కాలగర్భంలో కలిపేయాలని అనుకుంటున్నా కేసీఆర్ నేను అడుగుతున్నా. ఎందుకంటే తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ముందు బాగానే నిలబడి నీ పెత్తనాన్ని నీ అహంకారాన్ని నీ పోకడలను ప్రశ్నిస్తుంది. కాబట్టి ఈ యూనివర్సిటీలను లేకుండా చేయాలని కేసీఆర్ ఆలోచన చేస్తుంటే ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టుకున్న రాజేశ్వర రెడ్డిలు మల్లారెడ్డిలు నువ్వు మోపిస్తే కానీ మా యూనివర్సిటీలు మనుగడలోకి రాదు, మా విద్య వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు సాగదన్న ఆలోచనతో ఇవాళ ప్రత్యక్షంగా పల్లా రాజేశ్వర రెడ్డి ఈ కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలకు బాధ్యత వహించాలి. ఆనాడు మొత్తం విద్యార్థి సంఘాలలో పనిచేస్తుందని చెప్పుకుంటున్న పల్లా రాజేశ్వర రెడ్డి నీకు సిగ్గుందా? ఇవాళ మొత్తం విద్యార్థి సంఘాలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఇవాళ దీక్ష చేస్తుంటే కలిసి ఇవాళ వాళ్ళ సంఘీభావం తెలిపి జరిగిన తప్పుదాల మీద చర్యలు తీసుకోమని వైస్ ఛాన్సలర్ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన నువ్వు ఇవాళ నువ్వు సొంత వైద్య యూనివర్సిటీ పెట్టుకొని కాకతీయ యూనివర్సిటీని మోపించాలని కుట్ర చేస్తావా? అందుకే ఈరోజు విద్యార్థులు నా దృష్టికి తెచ్చాను, మా యూనివర్సిటీ విభాగం నా దృష్టికి తీసుకొచ్చింది. వరంగల్లో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ విద్యార్థుల మీద పోలీసులు చేసిన పాశవిక దాడులు నా దృష్టికి తీసుకొచ్చేది. ఇవాళ మీరు చేస్తున్న దీక్ష పిహెచ్డి అగ్నిశామంలో జరిగిన అవకతవకలు ఇవాళ ఈ ప్రాంతం వారు కారణాలు రిజిస్ట్రార్ గా ఉండి మీ మీద చలాయిస్తున్న ఆధిపత్యాన్ని వైస్ ఛాన్సలర్ పాల్పడుతున్న అవినీతిని నా దృష్టిని తీసుకొస్తుంది. అందుకే ఈరోజు కాకతీయ విద్యార్థులకు అందరూ నిలబడడానికి నైతికంగా మానసికంగా మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. మీకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది, మీ పోరాటాన్ని కొనసాగించండి, అన్ని రకాలుగా మీకు అండగా నిలబడతాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రవీందర్ ఎవరైతే మీ వైస్ ఛాన్సలర్ ఉన్నారో, కాటికొండ రమేష్ ఎవరైతే ఉన్నారో సెకండ్ లిస్ట్ కానీ అతని సందర్భంగా కాటికొండ రమేష్ సమయంలో జరిగిన అవకతవకల మీద విచారణకు ఆదేశిస్తాం.